గాయపరిచి ఆవిడ మృతికి కారణమై ఆవిడ ఇంటి మీద ఉన్న మగల్ని తీసుకుని వెళ్ళారు. ఆవిడ ఇంటి మీద నాన్నతాడు నల్లపూసు గొలుసు ఒక 10 గాజులు ఉంటాయి. మా ఇంట్లో ఇంకా వాళ్ళు ఏ గదిలోకి ఎంటర్ అవ్వలేదు, మా ఇంట్లో నిద్ర నగలు ఏం పోలేదు, డబ్బులు ఏం పోలేదు. మొత్తం గోల్డ్ వాల్యూ ఎంత ఉంటుందండి? అంత తెలియదు మన లేడీస్. అంటే సుమారు ఎన్ని గంటలు జరిగింది ఇది? అంటే 10:20 నేను లోపలికి వచ్చాను. నేను 6 కిందకి వెళ్ళాలి, మధ్యలో చెట్టు ఉండొచ్చు. 10 సాయంకాలం 6 రాత్రి 10:20 మధ్యలో. అంటే ఈ డాక్టర్ గారు ఒకళ్ళు ఉంటారా? పన్నెండు ఒక అమ్మాయి ఉంటుంది, పంట అమ్మాయి ఉంటుంది. ఆమె 6 వచ్చి కాసేపు పనిచేసి వెళ్ళిపోతుంది. ఆమె నేను రాలా, ఆమె నిన్న రాల నేను సాయంకాలం రాలే, మార్నింగ్ వచ్చింది, నేను సాయంకాలం రాలా. మీకు ఎవరి మీద మాకు అనిపిస్తుంది ఏంటంటే ఇలా దోపిడిగా వాళ్ళు దోపిడీగాళ్ళు కాబట్టి అంత షార్ట్ టైంలో గాయపరిచి మరణానికి కారణమయ్యి నగలు తీసుకెళ్ళిపోయారు. ఇంట్లో ఏ వస్తువు తీసుకెళ్ళారు? పైపచ్చి మా పూజ గదిలో వెండి సామాన్ చాలా ఉంటుంది, ఆ తలుపు తీసే ఉంది, ఒక్క వెండి వస్తువు తీసుకెళ్ళారు. సిసి కెమెరాలు మాకు పెట్టించాము, ఒకసారి హై వోల్టేజ్ మొత్తం మాడిపోయినాయి, మళ్ళీ పెట్టించాం, మళ్ళీ మాడిపోయినాయి. ఒక్కొక్కసారి 30,000 ఖర్చు అవుతుంది. రెండోసారి మాడిపోయినప్పుడు ఏం జరిగిందంటే మాకు పల్స్ ఆక్సిమీటర్స్ అని ఉంటాయి అన్నమాట, అవి 2 పల్స్ ఆక్సిమీటర్స్ కలిపి 130,000 అవుతాయి. ఆ రెండు కూడా కాలిపోయినాయి ఈ హై వోల్టేజ్తో. ఇదంతా సిసి కెమెరా మీద పెట్టాలని ఇంట్రెస్ట్ పోయింది. ఆ సిసి కెమెరా ఇంట్రెస్ట్ పోయా, దాని ఇంట్రెస్ట్ పోయింది మాకు. ఏమని చెప్పారు అమ్మా? సార్ వాళ్ళ వైపుని ఇలా చేశారంట, తెలియదు అని చెప్పారు అన్నది. మాకు తెలియదు సార్, నేను చెప్పాను. ఎన్నికి జరిగింది, ఎంత జరిగింది? గాయపరిచి ఆవిడ మృతికి కారణమై ఆవిడ ఇంటి మీద ఉన్న మగల్ని తీసుకుని వెళ్ళారు. ఆవిడ ఇంటి మీద నాన్నతాడు నల్లపూసు గొలుసు ఒక 10 గాజులు ఉంటాయి. మా ఇంట్లో ఇంకా వాళ్ళు ఏ గదిలోకి ఎంటర్ అవ్వలేదు, మా ఇంట్లో నిద్ర నగలు ఏం పోలేదు, డబ్బులు ఏం పోలేదు. మొత్తం గోల్డ్ వాల్యూ ఎంత ఉంటుందండి? అంత తెలియదు మన లేడీస్. అంటే సుమారు ఎన్ని గంటలు జరిగింది ఇది? అంటే 10:20 నేను లోపలికి వచ్చాను. నేను 6 కిందకి వెళ్ళాలి, మధ్యలో చెట్టు ఉండొచ్చు. సాయంకాలం 6 రాత్రి 10:20 మధ్యలో. అంటే ఈ డాక్టర్ గారు ఒకళ్ళు ఉంటారా? పన్నెండు ఒక అమ్మాయి ఉంటుంది, పంట అమ్మాయి ఉంటుంది. ఆమె 6 వచ్చి కాసేపు పనిచేసి వెళ్ళిపోతుంది. ఆమె నేను రాలా, ఆమె నిన్న రాల నేను సాయంకాలం రాలే, మార్నింగ్ వచ్చింది, నేను సాయంకాలం రాలా. మీకు ఎవరి మీద అనుమానం? మాకు అనిపిస్తుంది ఏంటంటే ఇలా దోపిడీగాళ్ళు కాబట్టి అంత షార్ట్ టైంలో గాయపరిచి మరణానికి కారణమయ్యి నగలు తీసుకెళ్ళిపోయారు. ఇంట్లో ఏ వస్తువు తీసుకెళ్ళారు? పైపచ్చి మా పూజ గదిలో వెండి సామాన్ చాలా ఉంటుంది, ఆ తలుపు తీసే ఉంది, ఒక్క వెండి వస్తువు తీసుకెళ్ళారు. సిసి కెమెరాలు మాకు పెట్టించాము, ఒకసారి హై వోల్టేజ్ మొత్తం మాడిపోయినాయి, మళ్ళీ పెట్టించాం, మళ్ళీ మాడిపోయినాయి. ఒక్కొక్కసారి 30,000 ఖర్చు అవుతుంది. రెండోసారి మాడిపోయినప్పుడు ఏం జరిగిందంటే మాకు పల్స్ ఆక్సిమీటర్స్ అని ఉంటాయి అన్నమాట, అవి 2 పల్స్ ఆక్సిమీటర్స్ కలిపి 130,000 అవుతాయి. ఆ రెండు కూడా కాలిపోయినాయి ఈ హై వోల్టేజ్తో. ఇదంతా సిసి కెమెరా మీద పెట్టాలని ఇంట్రెస్ట్ పోయింది. ఆ సిసి కెమెరా ఇంట్రెస్ట్ పోయా, దాని ఇంట్రెస్ట్ పోయింది మాకు.